హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లైఫోరామ. ఇక్కడ నేను చెప్పేది వినరా వేమ. డబ్బు ఈ ప్రపంచాన్ని మొత్తం దాని చుట్టూ తిప్పుకుంటుంది. డబ్బు ఒకరిని ధనవంతుడిని చేస్తే మరొకరిని సోమరిపోతుని చేస్తుంది. ఈ డబ్బుని సద్వినియోగం చేసుకుంటే నీ మిత్రుడిగా ఉంటుంది, అదే దుర్వినియోగం చేసుకుంటే నీ శత్రువులా మారుతుంది. ఎక్కువ శాతం జనానికి నీ గోల్ ఏంటి అని అడిగితే బాగా డబ్బు సంపాదించాలి, మంచి పొజిషన్కి రావాలి అంటారు. ఈ డబ్బు సంపాదించడం అనేది మంచి విషయమే, కానీ ఎలా సంపాదిస్తున్నావు అనేదే ముఖ్యం. అది తెలుసుకోవడానికి కృష్ణుడు భగవద్గీత నుంచి చెప్పే పాయింట్స్ ఏంటో చూద్దాం. టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ ఛానల్ కి మొదటిసారి వచ్చిన వాళ్ళందరూ కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా మిస్ కాకుండా ఉంటారు. అలానే మీ రోజు ఇన్స్పైరింగ్ గా మోటివేటింగ్ గా ఉండడానికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లో నేను పురాణాల నుంచి డైలీ ఒక కోట్ పోస్ట్ చేస్తున్నాను. అవి మీరు ఫాలో అవ్వాలనుకుంటే వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వన్, షార్ట్కట్స్. చాలా మంది రిజల్ట్ అనేది త్వరగా వచ్చేయాలని కోరుకుంటారు. డబ్బు, భోగభాగ్యాలు అన్ని తక్కువ సమయంలో దక్కించుకోవాలనుకుంటారు. ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు షార్ట్ కట్స్ ట్రై చేస్తుంటారు. ఈ షార్ట్ కట్స్ లో కష్టం ఉండదు, కానీ మోసం ఉంటుంది. ఈ దారిలో నీకు సాయం చేసేది అదృష్టం మాత్రమే. అలాంటి దారుల్లో ఒకటి జూదం, అంటే గ్యాంబ్లింగ్. జూదంలో పందాలు కాస్తారు. కొంతమంది డబ్బుతో పందెం కాస్తే మరికొందరు ఇంకేదైనా వస్తువు లేదా ప్రాపర్టీని పణంగా పెట్టి పందెం కాస్తారు. జూదం ఒక ఊబి లాంటిది, ఒక్కసారి దిగితే దాని నుంచి బయటపడడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ మీరు పందెంలో గెలిస్తే ఇంకా గెలుచుకోవాలనే దాహం పెరుగుతుంది. అదే మీరు పందెంలో ఓడిపోతే పోయిన దాన్ని దక్కించుకోవడానికి మళ్ళీ పందెం కాస్తారు. ఆ క్షణంలో మనిషికి అతని డబ్బు మాత్రమే కాదు, అతనిలో ఉండే సహనం, మానవత్వం, సంస్కారం ఇలా ఎన్నో మంచి గుణాలు పోగొట్టుకుంటాడు. సో డబ్బు సంపాదించాలంటే షార్ట్ కట్స్ అనేది మంచి పద్ధతి కాదు. టూ, ఒక కుండ తయారు చేయడానికి మట్టి కావాలి. ఆ మట్టి ముందుగా నీటిలో బాగా మిక్స్ అయ్యి ముద్దగా మారుతుంది. కుమ్మరి చక్రం మీద ఒక మంచి షేప్ ఇస్తాడు. ఆ షేప్ అలాగే నిలవడానికి కుండని మంటలో కాలుస్తారు. దీనితో అది గట్టిపడి ఒక కుండ బయటకొస్తుంది. తనలో నీళ్లను నింపుకొని అందరి దాహాన్ని తీరుస్తుంది. మట్టికి కుండలా మారడం అనేది దాని లక్ష్యం. దానికోసం ఈ మధ్యలో ఎన్నో స్టేజెస్ ని దాటుకుంటూ వెళ్తుంది. అలానే నువ్వు ఏదైనా సాధించాలి, ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఎన్నో కష్టాలను దాటాలి, బాధలు భరించాలి, అవమానాలను ఎదుర్కోవాలి. మట్టిని తడపకపోతే అది కలవదు, కాల్చకపోతే అది గట్టిపడదు. అలానే నువ్వు కూడా నీకొచ్చిన కష్టాలు, బాధలు, అవమానాలు దాటిచూడు. ఇక విజయం నీదే. త్రీ, ఒక చెట్టు పెరగడానికి నీరు కావాలి. ఆ నీరు పోసేటప్పుడు మీరేం చేస్తారు? ఆ చెట్ల వేర్లకు నీరు అందేలా చూస్తారు. ఒకవేళ ఆ చెట్ల వేర్లకు కాకుండా కొమ్మలు, ఆకులు, పూలు, పళ్ళకు నీరు పోస్తే చెట్టు పెరగదు. అదే విధంగా నువ్వు ఫైనాన్షియల్ గా ఎదగడానికి ఎన్నో ఆలోచనలు వస్తాయి. $1 బిలియన్ ఐడియాస్, లైఫ్ చేంజింగ్ ఐడియాస్ అంటూ ఎన్నో కనిపిస్తాయి. కానీ అన్నిటినీ ఒకేసారి చేస్తూ ఉంటే నువ్వు ఎందులోనూ సక్సెస్ కాలేవు. నీ కాన్సన్ట్రేషన్ అండ్ యాక్షన్ ఎప్పుడు ఒక టైంలో ఒక ఐడియా మీద మాత్రమే ఉండాలి. ఒకేసారి అన్ని చేస్తే ఫెయిల్ అవుతావు. చెట్టు విషయానికి వస్తే ఆ చెట్టు అన్ని భాగాలు వదిలేసి ఆ వేర్లకు నీరు అందేలా చూస్తే చాలు, ఆ చెట్టు బాగా పెరుగుతుంది, బతుకుతుంది. నీరు ఇవ్వడం మానేస్తే చెట్టు చనిపోతుంది. అలానే నీ ఫోకస్ కంటిన్యూస్ గా ఒక ఐడియా మీద మాత్రమే పెట్టాలి. మల్టిపుల్ ఐడియాస్ ని వర్కౌట్ చేద్దామనే ఆలోచన మానేయాలి. ఫోర్, గోకులంలో ఇద్దరు వ్యాపారులు వచ్చారు. ఒక వ్యాపారి తీయటి తేనె అమ్ముతున్నాడు, రెండో వ్యాపారి ఘాటైన మిరపకాయలు అమ్ముతున్నాడు. తేనె అమ్మే వ్యాపారి వచ్చిన వారానికే దుకాణం సర్దుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఆ మిరపకాయల వ్యాపారి వ్యాపారం మొదలు పెట్టిన 5 గంటల్లోనే తెచ్చిన 10 బస్తాలు అమ్మేశాడు. నెల తిరగకుండానే గోకులంలో చాలా ఫేమస్ అయిపోయాడు. అదేంటి, తీయటి తేనె అమ్మేవాడి వ్యాపారం అలా ఎలా మూతపడింది, ఘాటైన మిరపకాయలు అంత త్వరగా ఎలా అమ్ముడుపోయాయి అని కృష్ణుణ్ణి అతని స్నేహితుడు అడిగితే, ఒక మనిషి మాటలు తేనెలా మధురంగా ఉంటే ఘాటైన మిరపకాయలు కూడా త్వరగా అమ్ముడుపోతాయి, కానీ అదే మనిషి మాట్లాడే మాటలు కటువుగా ఉంటే ఎంత తీయటి తేనైనా చేదనిపిస్తుంది. సో ఒక బిజినెస్ లో పైకి రావాలంటే నువ్వు ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడుతున్నావో అది చాలా ముఖ్యం. కటువుగా మాట్లాడకండి, సున్నితంగా మాట్లాడండి. 5, అందరూ లైఫ్ లో చేంజ్, డెవలప్మెంట్ అంటే మార్పు కోరుకుంటారు. ఇక్కడ స్ట్రెస్ చేస్తున్న పాయింట్ పాజిటివ్ గా జరిగే మార్పు. చూడరా నీ ఫ్రెండ్ వంశీ ఎంత బాగా సంపాదిస్తున్నాడు, వాడు బాగా డెవలప్ అయ్యాడు అని ఇంట్లో ఎవరైనా ఒకరి ఆర్థిక స్థాయిని ఉద్దేశించి అంటారు.
లైఫ్లో మార్పు అంటే ఒకటి ఫైనాన్షియల్ స్టేటస్ మాత్రమేనా? మార్పు అనేది నీ ఆలోచనల్లో ఉంటుంది. నువ్వు ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకున్నావు, ఎంత పెద్ద ఇంట్లో ఉంటున్నావు, ఏం తింటున్నావు, ఇవి ఏవి ముఖ్యం కాదు. స్నానం చేయకుండా బట్టలు మార్చుకుంటే స్నానం చేసినట్టేనా? అలానే పైకి కనిపించే మార్పులన్నీ కూడా అసలైన మార్పులు కాదు. గడుస్తున్న సమయంతో పాటు నీ ఆలోచించే తీరుని మార్చుకోవాలి, అప్పుడు నీ లైఫ్లో నిజమైన మార్పు వచ్చినట్టు. నీ మైండ్ సెట్లో మార్పు వస్తే మంచి ఆలోచనలు వస్తాయి, అప్పుడు నువ్వు చేసే పని ద్వారా నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చూద్దాం. 1. డబ్బు సంపాదించాలంటే షార్ట్ కట్స్ అనేది మంచి పద్ధతి కాదు. 2. కష్టాలు, బాధలు, అవమానాలు దాటి ముందుకు వెళ్తే ఇక విజయం నీదే. 3. నీ ఫోకస్ కంటిన్యూస్గా ఒక్క ఐడియా మీద మాత్రమే పెట్టాలి, మల్టిపుల్ ఐడియాస్ని వర్కౌట్ చేద్దామనే ఆలోచన మానేయాలి. 4. ఒక బిజినెస్లో పైకి రావాలంటే నువ్వు ఎదుటి వాళ్లతో ఎలా మాట్లాడుతున్నావో అది చాలా ముఖ్యం. కటువుగా మాట్లాడకండి, సున్నితంగా మాట్లాడండి. 5. నీ ఆలోచనల్లో పాజిటివ్గా మార్పు వస్తే మంచి ఆలోచనలు వస్తాయి, అప్పుడు నువ్వు చేసే పని ద్వారా నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి అందరితో షేర్ చేయండి. నాకేదైనా చెప్పాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై ఇస్తాను. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను మీ లైఫోరామా, తిరిగి వచ్చే వీడియోలో కలుద్దాం.